ఒత్తిడి ఎలా పుట్టబడతాడో తెలుసా మీకు? అసలుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్. ఇప్పుడు పుత్రులు 7 రకాలుగా జన్మిస్తారు. ఎలాగంటే ఇది ఒక దాంట్లో నాకు కనిపించిన డీటెయిల్స్ తెలియజేద్దాం అనే ఉద్దేశంతో. పూర్వజన్మలో తన సొమ్ముని ఇస్తాడు కదా, డబ్బుని దాచుకొని ఒక వ్యక్తికి ఇచ్చి అది తీసుకోకుండా మరణిస్తాడు ఒకడు. సో తాను దాచిన సొమ్ముని తీసుకోవడానికి ఆ ఇంట్లో పుత్రుడిగా పుడతారంటారు. రైట్. తాను పూర్వజన్మలో బాకీ పడిన అప్పుని అంటే రుణాన్ని తీర్చడానికి పుత్రుడికి జన్మిస్తాడట. 3, ఇది ముఖ్యమైనది, పూర్వజన్మ శత్రుత్వం తీర్చుకోవడానికి ఈ జన్మలో పుత్రుడిగా జన్మిస్తారట. 4, పూర్వజన్మలో తనకు ఒకడు అపకారం చేశాడు కానీ ప్రతీకారం తీర్చుకోలేదు, కానీ ఈ జన్మలో ప్రతీకారం తీర్చుకోవడానికి అపకారం చేసిన వాడికి పుత్రుడిగా పుడతారు. అదొక విషయం. పూర్వజన్మ తాను అనుభవించిన సేవా సుఖాలకి ఏంటంటే బదులు తీర్చడానికి పుత్రుడిగా జన్మించి తల్లిదండ్రులు సేవ చేస్తాడు. 6, పూర్వజన్మలో తాను ఏ వ్యక్తి అయితే ఉపకారం పొందుతాడు ఆ ఉపకారానికి బదులుగా ఉపకారం చేయటకు పుత్రుడిగా జన్మిస్తాడు. 7, ఏ ఆపేక్షించిన వాడు ఏమి ఆపేక్షించిన వాడు కూడా పుత్రుడిగా జన్మించి తన విధులు నిర్వర్తిస్తాడు. సో ఇదంటే కర్మానుసపాల విధంగా ఇలా జరగడం అనేది జరుగుతుంటుంది. ఇలా పుత్రులుగా జన్మించిన వాళ్ళు కర్మానుసారిగా తన పనులన్నీ నిర్వర్తిస్తారు. పూర్తి ఆ పనులు పూర్తి అయిపోయిన తర్వాత చనిపోతారు, లేదా దీర్ఘకాల కాలం జీవించి ఉపకారం చేస్తారు. కేవలం పుత్రులే కాదు, భార్య, భర్త, సోదరుడు, పని మనిషి, ఆవు, కుక్క మొదలైన పశువులు కూడా కర్మ రుణం తీర్చుకోవడానికే మనతో ఉంటారు. రుణం తీరిపోగానే వదిలి వెళ్ళిపోవడం, పరలోకం చేరిపోవడం జరుగుతుంది. సో ఇది వీడియో. ఒక విషయం ఏంటంటే ఇక్కడక్కడ చూసిన విషయాన్ని గ్యాదర్ చేసుకుని మీకు చెప్తున్నాను, ఎందుకంటే ఇది అనే విషయం మీకు తెలియడానికి.